గురుభ్యో నమః. ఓం మాతృదేవో భవ, పితృదేవో భవ, మహాగణాధిపతయే నమః, సరస్వతీ నమః, శ్రీ రమణనాథ సిద్ధేశ్వర స్వామినే నమః. సత్య డిజిటల్ ప్రేక్షకులకు శుభాభివందనాలు. అయితే ఆశ్వయుజ మాసంలో వచ్చినటువంటి విశేషమైనటువంటి ఈ రోజులలో కార్తీక మాసంగా కూడా మనం కొన్ని పూజలు అందుకుంటాం. 45 రోజులు కూడా ఆచరించేటువంటి వారికి కూడా చాలా శుభప్రాప్తి. అయితే ఈ మాసాలలో ఎవరైతే అన్నదాన దానం విషయం కానీ లేదంటే ధర్మం విషయం కానీ ఆచరణ విషయం కానీ చేసేటువంటి వారికి సర్వసుఖాలు నెలకొల్పుతాయి. మరి ఈ రోజుటి విశేషం తెలుసుకుందాం. ఈ రోజుటి తేదీ 16వ తేదీ 17వ తేదీ సోమవారం, బహుళ పాఠ్యమి ఉదయం 8:01 వరకు పాఠ్యమి ఉంటుంది. తర్వాత విద్య వస్తుంది. విద్య తెల్లవారుజామున 5:37 వెళ్తుంది. అశ్విని నక్షత్రం ఉదయం 10:59 వరకు అశ్విని నక్షత్రం ఉంటుంది. ఈరోజు వర్జం ఉదయం 7:14 ప్రారంభమై 8:44 వరకు వర్జం ఉంటుంది. తిరిగి రాత్రి 7:55 ప్రారంభమై 9:25 వరకు వర్జం ఉంటుంది. అమృత గడియ తెల్లవారుజామున 4:51 ప్రారంభమై 10:22 వరకు ఈ యొక్క అమృత గడియ కాలం ఉంటుంది. ఈరోజుటి ప్రవర్తనా కాలంగా దుర్ముహూర్తము పగలు 12:15 ప్రారంభమై 1:05 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. తదుపరి పగలు 2:40 దుర్ముహూర్తము ప్రారంభమై 3:30 వరకు దుర్ముహూర్తము ఉంటుంది. చాలా విశేషమైనటువంటిది ఈరోజు సోమవారము పాడ్యమి. దానితో కూడా ఈ యొక్క అశ్విని నక్షత్రముతో కూడుకుని వచ్చినటువంటిది చంద్రుడికి సంబంధించినటువంటి రోజు. పైగా నక్షత్రాలలోనే మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రము. దానితో పాటు పౌర్ణమి తర్వాత పాడ్యమితో కూడుకుని వచ్చినటువంటిది విశేషమైనటువంటిది. మరి ఈ రోజటి ఫలితం ఏ విధంగా ఉందో చివరిలో తెలుసుకుందాం. ముఖ్యంగా ద్వాదశ రాశులు అయినటువంటి ఈ 12 రాశుల్లో ఉన్నటువంటి మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి గ్రహచార ప్రభావం చూస్తే ఈరోజు మీరు కొంత మటుకు విందు వినాదాల్లో పాల్గొనేటువంటి అవకాశం, ఎక్కువ మటుకు దైవ చింతన కలిగే అవకాశం, ఏదైనా శివాలయ దర్శన ప్రాప్తి మీకు కలుగుతుంది. అంతేకాకుండా మీ గ్రహచార ప్రభావం వల్ల మీరు ఎక్కువగా కొన్ని విషయాల పట్ల ఈరోజు శ్రద్ధ వహిస్తారు. మౌనమే అర్ధాంగీకారం అని తెలుసుకొని మౌనము వహించడానికని మీరు కొంత ఇష్టపడతారు. ఇష్టపడేటువంటి విషయంలో కూడా ప్రసన్నత, సానుకూలత, స్వభావరీత్యా మీకు అన్నీ కూడా అనుకూలంగా వర్తిస్తాయి. మరి మనం మేషరాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి వారి జాతక ప్రభావం చూస్తే ఈరోజు అర్థలాభము, అర్థ నష్టము కలిగే అవకాశం ఉంది. స్నేహితులతో సహృదయంతో మీరు మాట్లాడేటువంటి మాటలు వారికి సుఖాన్నిస్తాయి. మాతృపక్షం వారి వెంబడ మీరు కాస్తంత అయినా జాలి కరుణ వహించి వారి గురించి ఆలోచన చేస్తారు. అధికంగా వ్యాధి పీడ అనేటువంటిది మీకు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శారీరక పరిస్థితి క్షీణించడం, మానసికమైనటువంటి ఇబ్బందులు కలగడం మీకు ఈరోజు ఎక్కువగా కలిగే అవకాశం సూచిస్తుంది. వృషభ రాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి మిథున రాశి. మిత్రరాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే గ్రహచార ఫలితంలో కూడా అతి శ్రద్ధ వహించడం చాలా మేలు. మీరు పిల్లల విషయంలో కొంత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పనులు ప్రారంభించినప్పటికీ కూడా కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం అనేటువంటిది ఈరోజు చెప్పదగినటువంటి విషయం. అయినను కుటుంబంలో అందరితో మీరు కలుపుగోలుగా ఉండడం వల్ల మీకు ఈరోజంతా కూడా శుభపరిణామంగా గడుస్తుంది. మిథున రాశి గురించి తెలుసుకున్నాం.
తర్వాత రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే వ్యవసాయ మూలకంగా మీరు ఎక్కువ మటుకు ధనలాభం పొందుతారు. భూములు అమ్ముట లేదా కొనుట చేస్తారు. అవి చేయడమే కాకుండా ఆదాయ అభివృద్ధి కలుగుతుంది. కానీ ఒక విషయం గమనించండి, మీకు అన్నం పెట్టినటువంటి భూములు తాతల తరాల నుంచి వచ్చినటువంటివి. ఏదో మీకు కావాల్సినటువంటి అవసరాల కోసమని దాన్ని అమ్ముకోవడం సరికాదు. కాబట్టి విషయాన్ని గమనించి మీరు వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు వ్యవసాయ పనులు ముగిస్తే చేస్తేనే బాగుంటుంది. ఈ విషయాన్ని గమనించండి. ఏదో ఇల్లు కోసమో పక్కవారు నగలు కొనుక్కున్నారో ఏదైనా వాహనం కొనుక్కున్నారే ఏమో అనుకుని మీ దగ్గరున్న భూములు అమ్ముకొని మీరు ఆ వాహనాలు కానీ నగలు కానీ కొనుగోలు చేయకండి. అది చేస్తే మీకు జీవితకాలంలో ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. తర్వాత రాశి సింహరాశి. సింహరాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే కార్యంలో కాస్తంత మనస్తాపం కలిగే అవకాశం సూచిస్తుంది. మీ యొక్క ప్రజ్ఞా పాఠవాలలో ఎక్కువ మటుకు ఇబ్బందులు కలుగుతాయి. తాను తలచినటువంటి ప్రతి విషయము కూడా మీకు ఇబ్బంది కలుగుతుంది. తానే యత్నంగా ప్రయత్నం చేసినటువంటి ప్రతి కార్యముందు కూడా ఇబ్బంది కలిగే అవకాశం వస్తుంది. తాను తలచినటువంటి కార్యముల పట్ల కూడా మీరు శ్రద్ధ వహించలేకపోతారు. కొన్ని విషయాలు కొన్ని ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బందిగా పెడతాయి. రుణం వల్ల అధికంగా శ్రమ పెట్టడం కూడా సరికాదు. కాబట్టి మీరు చెడుగా మనస్తాపం జరిగేటువంటి విషయాలు మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది. ఇతరులతో కలహించుకోకుండా కూడా ఉండడం వల్ల చాలా మటుకు మేలు కలిగే అవకాశం సూచిస్తుంది. కన్యారాశి గురించి తెలుసుకుందాం. సింహరాశి గురించి తెలుసుకుందాం. తర్వాత రాశి కన్యారాశి. కన్యారాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే ఈరోజు కాస్తంత అనారోగ్యం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంసార విషయంలో బాధ అధికంగా పొందుతారు. మానసికమైనటువంటి వ్యధ ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది. అప్పుల బాధతో మీరు ఇబ్బంది పడి ఏవైనా భూములు కానీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కానీ అమ్మ చూపుట కానీ ఇష్టపడతారు. కన్యారాశి గురించి తెలుసుకుందాం. తర్వాత రాశి తులారాశి. తులారాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే గ్రహచార ఫలితంలో స్వస్థాన ప్రాప్తి ఎక్కువగా ఉంటుంది. మీరు ఆనందం పొందేటువంటి అవకాశం, స్వబుద్ధి చేత మీరు చేసేటువంటి పనులు కాస్తంత నెరవేరుతాయి. మీరు కొంత విషయాలు తేలికగా పాటు నిర్ణయాలు తీసుకుంటారు. రాహుకేతుల యొక్క ప్రభావం వల్ల మీకు పూర్తి సహకారం లభిస్తుంది. శనగలు కానీ లేదనుకున్న మిగతా ధాన్యము కానీ అమ్మేటువంటి వారు కొనుగోలు చేసేటువంటి వారికి శుభ పరిణామాలు కలుగుతాయి. మరి తులారాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి దగ్గరి వారితో విరోధం ఏర్పడే అవకాశం సూచిస్తుంది. పాపచింతన పట్ల మీ ఆరోగ్యము ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కార్యసిద్ధి కలుగుతుంది. లాభాల చేత ప్రాప్తి కలిగే అవకాశం వస్తుంది. వస్త్రలాభం పూర్తిగా పొందుతారు. భూలాభం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానసిక చింతన ఆలోచన పరంగా ఇబ్బంది పడడం ఎక్కువగా జరుగుతాయి. పూర్తిగా కొన్ని విషయాల పట్ల మీరు శ్రద్ధగా వహించకపోవడం వల్ల అధికంగా ఇబ్బంది పొందే అవకాశం వస్తుంది. ఇంద్రనీలను ధరించడం వల్ల మీకు సాధ్యమైనంత మటుకు పనులన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. నల్లని మినుములని దానం చేస్తే కూడా శుభప్రాప్తి కలిగే అవకాశం మీకు సూచిస్తుంది. ఈరోజు పూర్తిగా వృశ్చిక రాశి వారికి కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా మటుకు మేలు. తర్వాత రాశి ధనుర్రాశి. ధనుర్రాశి గ్రహత జాతక ప్రభావం చూసినట్టయితే మీరు కొంత మటుకు ఇబ్బంది కలుగుతారు. మనోచింతములు మీకు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎక్కువ మటుకు మానసికమైనటువంటి బాధ వల్ల కానీ ఇబ్బంది వల్ల కానీ మీరు కొంత మటుకు కాలం గడిపే అవకాశం వస్తుంది. స్నేహితులు మిమ్మల్ని ఇబ్బంది పరుస్తారు. చిన్న చిన్న విషయంలో మీకు కాస్తంత ఎక్కువ శ్రద్ధ అవకాశం వస్తుంది. దానితో పాటుగా మీరు చేసే ప్రతి పని కూడా మిమ్మల్ని ఇబ్బంది కలగజేస్తుంది. కాబట్టి మీరు కాస్తంత జాగ్రత్త వహించడం చాలా మేలు. ధనురాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి మకర రాశి. మకర రాశి వారి గ్రహచార ప్రభావం చూసినట్టయితే రుణభారం ఎక్కువగా పెరుగుతుంది. మానసికంగా మీరు కుదిరపడేటువంటి అవకాశం వస్తుంది. దానితో పాటుగా స్థలాన్ని మీరు మర్చిపోవడం కానీ దురాచార ఆలోచనలు చేయడం కానీ ఎక్కువగా జరుగుతుంది. ఆపదలు మిగతా సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు.
మనోవిచారం పొందే అవకాశం ఎక్కువగా వస్తుంది. ద్రవ్యలాభము, కీర్తి, ప్రథమైనటువంటి సంతోషం మీకు కలుగుతుంది. శనిగ్రహ సంచారం వల్ల మీ జాతక ప్రభావంలో ఉన్నటువంటి కొంత మార్పు చేసి మానసికమైనటువంటి వ్యధ, మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులకు నచ్చకపోవడం, ఆ విషయంలో మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. మకర రాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి కుంభరాశి. కుంభరాశి వారి జాతక ప్రభావం చూసినట్లయితే మీరు చేసే పొరపాట్లు కొద్దిగంత ఇబ్బంది పెడతాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి. దగ్గర వాళ్ళు మిమ్మల్ని ఫోన్ చేసి మాట్లాడడం లేదే, వారు మాట్లాడకపోవడానికి గల కారణాలేమి అనేటువంటి ఆలోచన, చింతన మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం సూచిస్తుంది. అధికంగా మీరు మనోవ్యధకు, తీవ్రమైనటువంటి ఇబ్బందికి గురి కావలసినటువంటి అవకాశం మీకు సూచిస్తుంది. మనోధైర్యంతో మీరు ముందుకు వెళ్ళడం సర్వ శుభదాయకం. మరి కుంభరాశి గురించి తెలుసుకుందాం. తర్వాత రాశి మీనరాశి. మీనరాశి వారి గ్రహచార ప్రభావం చూసినట్టయితే గ్రహచార ఫలితంలో కొద్దిగా మానసికమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. మనస్సుకు బాధాకరమైనటువంటి విషయాలు ఎన్నో మీ ముందుకు వస్తాయి. బుద్ధికి తోచినటువంటి వ్యవహారాలు చేయడం వల్ల అది కొంత మట్టుకు మేలు, అది కొంత మట్టుకు నష్టం కలిగే అవకాశం ఎక్కువగా వస్తుంది. మీరు ఏ పని చేసినా కానీ ఆ పని సబబుగా నెరవేరకపోయే అవకాశం, ఆ పని పట్ల మీరు శ్రద్ధ వహించకపోయే అవకాశం వస్తుంది. మీరు ప్రీతిపరంగా ఏదైనా వైడూర్యాన్ని ధరించడం కూడా చాలా మటుకు మేలు మీనరాశి వారు. అయితే మనం ద్వాదశ రాశులైనటువంటి ఈ యొక్క 12 రాశుల యొక్క గ్రహచార ఫలితం తెలుసుకున్నాం. మరి రేపటి విషయానికి సంబంధించినటువంటి రోజులో మనం రేపటి రోజు మంగళవారం, పైగా చక్కని విషయం అట్ల దద్దే సంబంధించినటువంటి రోజు. అట్ల దద్దే అంటే అమ్మాయిలు ఎవరైతే ఉయ్యాల కట్టుకుని ఊగేటువంటి రోజు, ఆడపిల్లలకు సంబంధించినటువంటి నగలు, దానికి సంబంధించినటువంటి ఓని సంబంధించినటువంటి వేసుకునే ఫంక్షన్ వేసుకునేటువంటి సంబంధించినటువంటి రోజు. కాబట్టి రేపటి రోజటి విశేషం రేపు తెలుసుకుందాం. మరి ఈరోజటి విశేషంగా శుభవారం వచ్చింది, పూర్తిగా విశేషమైనటువంటి రోజు. ఎవరైతే ఈ కార్తీక మాసం రానటువంటి కార్తీక మాసంలో కానీ లేదైతే ఈరోజు కానీ ఎవరైనా తప్పకుండా శివాలయంలో అన్నదానము చేసినా కానీ, బెల్లము దానము చేసినా కానీ, తిబి పదార్థం నెయ్యితో చేసినటువంటి వంట పదార్థము దానం చేయడం వల్ల సర్వ సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి మీరు ఇటువంటి కార్యాచరణ పొంది సకల కార్యాలను నిర్వర్తించడానికని సిద్ధంగా ఉండండి. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మీకు సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, ఆ ఏర్పడడం వల్ల శుభప్రాప్తి కలుగుతుంది. సోమవారం రావడం అశ్విని నక్షత్రం చాలా విశేషం. కాబట్టి ఎవరైనా సరే ఒక ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు కాస్త భగవంతుని ఎదుట బిల్వపత్రాన్ని మీ దేవుడి గదిలో ఆలయంలో పెట్టండి. బిల్వవృక్షానికి కూడా నమస్కరించి 3 ప్రదక్షిణాలు చేయండి. ఆ ఆకు తెంపే ముందు కనీసమైనా కానీ ఓం బిలపత్రే నమః, మారేడు వృక్షమా నిన్ను నా మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. నీ దగ్గర నేను ఒక దీపజ్వాలతో ఉన్నటువంటి దీపాన్ని వెలిగిస్తున్నాను. ఈ దీపకాంతితో పాటు మా ఇంట్లో వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా వేడి సంబంధించినటువంటి వ్యాధుల నుండి దూరం చేయు. అటువంటిదే కాకుండా శివప్రాప్తి కోసమై, శివానుగ్రహ కోసమై నేను చేస్తున్నటువంటి ఈ పత్రిధనం శివుడికి అంకితం చేసేలా ఉండని అని నమస్కారం చేసుకొని 3 పత్రిధారాలను తెంపి శివాలయంలో ఉన్నటువంటి శివుడికి ధరించి పెట్టడం వల్ల మీకు అనుకూలమైనటువంటి వాతావరణం కలిగి శరీరంలో ఉన్నటువంటి వేడి, ఉష్ణ, పిత్త, వాత వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి. దానివల్ల మీరు కొంత మటుకు మానసిక శాంతిని పొందగలుగుతారు. ఇవన్నీ కూడా ఈరోజు చేయాల్సినటువంటి చాలా విశేషమైనటువంటి సంబంధించినటువంటి రోజు. కాబట్టి శివాలయానికి వెళ్ళి తప్పకుండా స్వామికి బిల్వపత్రాలతో అర్చించండి, సదా స్వామి యొక్క కృపకు పాత్రుడుకండి. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఈ విషయాన్ని మీరంతా కూడా గమనించి ఆచరిస్తే చాలా శుభప్రాప్తి కలుగుతుంది. ఈరోజు వార్తా విశేషం
చాలా శుభపరిణామం గురించి తెలుసుకున్నాం. రానుండేటువంటి కార్తీక మాసంలో వచ్చేటువంటి ప్రతిరోజు కూడా దివ్యమైనటువంటి రోజు. ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు అనేటువంటివి విషయాలన్నీ కూడా కార్తీక మాసంలో వచ్చేటువంటి విషయంలో మీకు చెప్పబడుతుంది. అట్లాగే నవనాథ సిద్ధేశ్వర స్వామి క్షేత్రంలో కూడా సిద్ధేశ్వర స్వామి యొక్క వైభవమైనటువంటి వైభవపేతమైనటువంటి ఆ వ్రతము మన గ్రామంలో సంచరించబోతుంది. కాబట్టి 33 కోట్ల మంది దేవతలకు ఆ రోజు ప్రదక్షిణ చేసే భాగ్యం ఈ యొక్క 27వ తారీఖు నవంబర్ 27వ తారీఖు అందరికీ కూడా ప్రాప్తించే అవకాశం ఉంది. కాబట్టి మీరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ నవంబర్ 27వ తారీఖున రోజు ఈ యొక్క కార్తీక మాసంలో ఉన్నటువంటి నవనాథ సిద్ధేశ్వరుడు మన గిరి ప్రదక్షిణ సందర్భంగా గుట్ట చుట్టూ తిరగడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఇంటి నుండి కూడా ప్రతి మహిళ మంగళహారతి పళ్ళెంతో వచ్చి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ యొక్క రథంతో పాటు ప్రదక్షిణ చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ఈ యొక్క హారతి ఇచ్చినటువంటి భాగ్యం మీకు కలుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి భక్తిపూర్వకంగా ఉన్నటువంటి ఈ వేడుకలో మీరందరూ పాలు పంచుకోవాలని కోరుతూ ఈరోజు కార్యక్రమాన్ని ముగిస్తూ శుభం భవతు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు తథాస్తు.